రాష్ట్రంలో మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీకి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలసలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ అబద్దాలు చెప్పి రెండు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబుకి తెలంగాణ ప్రజలు ఎన్నికల ఫలితాల్లో సరైన తీర్పు ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో భూ కబ్జాలు, ఇసుక దందాలు, మద్యం మాఫియాలకు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ మారుపేరుగా మారిపోయారని పేర్కొన్నారు. సరుబుజ్జిలి మండలం వెన్నవలసలో 99 ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాహా చేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 25% ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అప్పట్లో 14% ఓట్లు వచ్చాయి. రెండు కలిపితే 24% 14% కలిపితే 39%. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రెండు కలిపి వచ్చినవి. 2014లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఎంత అని చూస్తే కేవలం 34% ఓట్లు మాత్రమే. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిస్తే వీళ్ళకు 39%, కేసీఆర్కు 34% కాబట్టి 5% వీళ్ళిద్దరూ కూడా ముంజదులో ఉండి ఎన్నికలు మొదలుపెట్టారు. అలా 5% ముందంజలో ఉండి ఎన్నికలు మొదలు పెట్టిన వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ 5% లీడ్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రజలు అనైతిక పొత్తుకు ప్రజలు తీర్పునిచ్చారు వ్యతిరేకంగా ఇవాళ ఎన్నికల్లో. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఓటు వేసేటప్పుడు 4 సార్లు ఆలోచన చేస్తాడు, ఎవరికి ఓటేస్తా ఉన్నాం, ఎలాంటి పాలనకు ఓటేస్తా ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ ఓటేస్తారు. కానీ ప్రజలను ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు నేను ఏం చెప్పినా కానీ పడుంటారు, ప్రజలకు నేను ఏం చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ వాళ్ళు నన్ను నమ్ముతారు, ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళ చెవుల్లో నేను బాగా పూలు పెట్టచ్చు అని చెప్పి అనుకునే ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడిన గిమ్మిక్కులు ఒకసారి గమనించండి. ఇదే తెలంగాణ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసి రాహుల్ గాంధీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారు కనిపించారు చక్కగా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మొన్నటికి మొన్న జూన్ 8, 2018 అంటే దాదాపుగా 5 నెలల కిందట అనుకుంటా, జూన్ 8, 2018లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల పాలన గురించి ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన అవినీతి పాలన, దుష్ట పాలన అంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద ఛార్జ్ షీట్ అని చెప్పి పేరు పెట్టి రాహుల్ గాంధీ ఫోటో పెట్టి పుస్తకాన్ని రిలీజ్ చేశారు 5 నెలల కిందట. 5 నెలల కిందట ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన అవినీతి పాలన, దుష్ట పాలన మీద ఛార్జ్ షీట్ అనే పేరు పెట్టి పుస్తకాన్ని రిలీజ్ చేశారు జూన్ 8, 2018. ఆ తర్వాత ఏం జరిగింది? అదే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఒకే స్టేజ్ మీద కనిపిస్తారు. ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు, నమ్మి ఎలా ఓట్లేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమికి, ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక మునుపు ఈయన చేసిన పని ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక మునుపు ఈ మధ్యకాలంలోనే సొంత బావమరిది హరికృష్ణ గారు చనిపోవడం జరిగింది. అక్టోబర్ 30 అనుకుంటా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి బావమరిది హరికృష్ణ గారు చనిపోయారు. ఆయన శవం అక్కడే పెట్టుకుని ఆయన భౌతిక కాయం సాక్షిగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్తో చంద్రబాబు నాయుడు గారు
శవాన్ని పక్కన పెట్టుకొని పొత్తులు కోసం అని చెప్పి బేరాలు ఆడతాడు.